ప్రభునందు ప్రియులైన క్రైస్ట్ చర్చ్ కోవైట్ సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రపంచం అంతా కూడా కరోనా అనే పేరుతో మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా, ఏ కుగ్రామానికి వెళ్ళినా ఒకటే మాట, అదే కరోనా. ఈ కరోనా ప్రపంచం అంతా ఇప్పుడు కదం తొక్కుతుంది, ప్రపంచ ప్రజలపై విరుచుకుపడుతుంది. ఎక్కడో చైనాలో పుట్టి తర్వాత ఇరాన్ వెళ్ళి అక్కడ బాగా అభివృద్ధి చెంది అక్కడి నుంచి మిగిలిన దేశాలకు విస్తరించి ఈ రోజున ప్రపంచ మానవాళి అందరినీ కూడా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది ఈ కరోనా అనే తెగులు. దేవుని పిల్లారా, ఏ ఒక్కరి నోట విన్నా కరోనా మాటే, కరోనాను గుర్చిన భయమే. ఎవరైనా కాస్త తుమ్మినా, ఒక చిన్నపాటి పొడి దగ్గు వచ్చినా, కాస్త జ్వరంగా అనిపించినా సరే కంగారు పడిపోతున్నారు. అసలు ఎదుటివారిని తాకటానికి కానీ కనీసం దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవరు సాహసించని పరిస్థితుల్లో ఈ రోజున ప్రపంచ మానవాళి ఉన్నది. అంటే ఈ కరోనా భయం ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఈరోజుకి అనగా ఏప్రిల్ మొదటి తారీఖుకు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా బారిన పడిన వారి సంఖ్య 882068 మంది కాగా, ఇంతవరకు మరణించిన వాళ్ళు 44,136 మంది. దీనికి పుట్టినిలైనటువంటి చైనాలో ఇంచుమించు 3,200 మంది మరణించగా, అక్కడ నుండి ఇది ఇరాన్ వెళ్ళి అక్కడ ఒక 2,000 మందిని బలి తీసుకుని అక్కడి నుంచి ఇటలీ చేరుకుని అక్కడ ఇంచుమించుగా 5,000 మంది మృత్యువాతను పడేటట్టు చేసి అక్కడ నుండి అమెరికా, ఇలా ప్రపంచంలోని ఏ దేశాన్ని విడిచిపెట్టకుండా ఈ కరోనా నానాటికి విజృంభిస్తోంది అని మనందరం చూస్తున్నాం. ఈరోజున కువైట్లో కూడా ఇంచుమించు 317 మంది ఈ కరోనా వ్యాధి బారిన పడ్డారు. ఇంచుమించు 25 మంది వరకు భారతీయులకు ఈ కరోనా వ్యాధి సోకినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇంచుమించు కువైట్ అంతా కూడా లాక్డౌన్ చేసేశారు. పగలు కాసేపు మనుషులకు కర్ఫ్యూ లేకుండా స్వేచ్ఛనిచ్చినప్పటికీ కూడా సాయంత్రం 5 గంటల నుండి తెల్లవారుజామున 4 వరకు కూడా కట్టుదిట్టమైనటువంటి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇకపోతే భారతదేశం లాక్డౌన్ ప్రకటించింది. ఇలా ప్రపంచంలో ఎన్నో దేశాలు లాక్డౌన్ను ప్రకటించేశాయి. అభివృద్ధి చెందిన దేశాలు మొదలుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు, పేద దేశాలు మొదలుకొని కువైట్ లాంటి ధనిక దేశాల వరకు, అన్ని దేశాలు ఈ కరోనా ప్రభావానికి గజగజలాడిపోతున్నాయని చెప్పక తప్పదు. దేవుని పిల్లారా, ఈరోజు ఇటలీలో సంభవిస్తున్నటువంటి మరణాలను కనుక మనం చూస్తే ఆశ్చర్యపోతున్నాం. కారణం ఏమిటంటే, ఇటలీ అనేది అభివృద్ధి చెందిన దేశం, బాగా డబ్బున్న దేశం. వాళ్ళ వైద్య సదుపాయాలు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. అటువంటి ఇటలీలో మనుషులందరూ కూడా ఈ తెగులు బారిన పడి పెట్టల్లా రాలిపోతుంటే ప్రపంచంతో ముక్కును వేలేసుకుంటుంది. అసలు ఏమైంది ఇటలీ వాళ్ళకి? వీరేం జాగ్రత్తలు తీసుకోలేదా ఏమిటని. ఇటలీ తర్వాత స్పెయిన్ దేశం అనేది తర్వాత స్థానంలో నిలబడుతుంది. అక్కడ కూడా ప్రతిరోజు 100ల సంఖ్యలో మరణాలు. డాక్టర్లు ఏమి చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు. వాళ్ళకున్న వైద్య సదుపాయాలకు కన్నా వారికి ఉన్నటువంటి ఆసుపత్రుల కన్నా ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల తాకిడి ఎక్కువైపోతుంది. అనగా ఒక 100 బెడ్డలు ఉన్న హాస్పిటల్ ఉన్నదంటే ఇంచుమించు 1,000 మంది వచ్చేస్తే ఎవరికి వైద్యం అందించాలో కూడా అర్థం కాక డాక్టర్లే కొంతమందిని సెలెక్ట్ చేసుకుని, అంటే మీరు రండి మేము వైద్యం అందిస్తామని పిలిచి ఎంపిక చేసుకుని వైద్యం అందించేటంతటి దుస్థితిలోకి నేడు ఇటలీ కానీ స్పెయిన్ కానీ అమెరికా కానీ వెళ్ళిపోతున్నాయి. అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ప్రపంచం కొట్టుమిట్టాడుతుందో, వణికిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే అమెరికా స్థితిని మనం చూసినట్టయితే, అమెరికా అనగానే ప్రపంచ దేశాలకు రాజు పెద్దనగా వ్యవహరిస్తారు వాళ్ళు. అభివృద్ధి చెందిన దేశం, వైద్య సదుపాయాలు అసలు భారతదేశంతో పోల్చి చూస్తే పొంతలు లేని విధంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ కూడా. అటువంటిది అమెరికా దేశంలో రోగులకు వైద్యం అందించలేక వారిని కార్లలోనే ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అంటే ప్రపంచ ప్రజల పరిస్థితి కరోనా చేతిలో పడి నలిగిపోతోంది అని మనం చెప్పక తప్పదు, నలిగిపోతుంది.
ఇంతగా మానవాళిని ప్రభావితం చేసినటువంటి, ఇంతగా భయపెట్టినటువంటి తెగులు ఈ మధ్యకాలంలో పుట్టలేదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. దీనికి ముందు స్వైన్ ఫ్లూ అనేది వచ్చింది, దానికి ముందు ఎబోలా అనే తెగులు వచ్చింది. మనుషులు ఈ తెగుళ్ల బారిన పడి మరణించిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో కూడా వందల సంఖ్యలోనూ, కాస్త ఒక 1000 సంఖ్యలోనూ ప్రజలు మరణించారు. అయితే ఇంత తీవ్రంగా విస్తరించి, ఇంత వేగంగా ప్రపంచమంతా వ్యాపించి, అతి తక్కువ సమయంలో మనుషులను మరణం పాలు చేస్తున్న ఈ కరోనా చాలా ఉధృత స్థాయిలో ఉన్నది. అసలు ఇటువంటి తీవ్రమైనటువంటి తెగులు, ఇంత వేగంగా విస్తరించేటటువంటి తెగులు ఈ ప్రపంచ కాలంలో నమోదు కాలేదు అని శాస్త్రవేత్తలందరూ చెబుతున్నారు. ఇకపోతే ఇది వెలుగు చూసినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా దీనికి వ్యాక్సిన్ కనిపెట్టాలని, మందు కనిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రయత్నాలు ఏమీ ఫలించట్లేదు. వైద్యాన్ని కనుగొనలేకపోతున్నారు. ఏవో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మందులతో చికిత్స అందిస్తున్నారు తప్పించి, కరోనా కంటూ ప్రత్యేకమైన మందు ఏది కూడా ఇంతవరకు కనుగొనలేకపోయారు. దేవుని పిల్లలారా, అసలు ఏ క్షణాన ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితుల్లో మనుషులందరూ ఇళ్లల్లోనే కూర్చుని తలుపులు బిగించుకుని అడుగు తీసి బయటకు వెయ్యక, వెయ్యలేక, వెయ్యడానికి వణికిపోతూ చివరికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా అందరూ ఒక చోట కూర్చోలేక కాస్త కాస్త దూరాల్లో, 3 అడుగుల దూరంలో కుటుంబ సభ్యులందరూ కూర్చుని భోంచేసే పరిస్థితి వచ్చింది అంటే, కంటికి కనిపించని అతి సూక్ష్మాకారంలో ఉండేటటువంటి ఈ కరోనా మనిషి జీవితాన్ని కల్లోలపరుస్తోంది అని చెప్పక తప్పడం లేదు. కాబట్టి ఈ కరోనాను గురించిన మనం కొంత సమాచారం లేదా కొన్ని విషయాలు ఈ రోజున మాట్లాడుకోవడం అవసరం. మనం అవసరం అసలు ఈ కరోనా అంటే ఏమిటి, దీనికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అన్నది మనం పరిశీలిస్తే, ఈ కరోనాను తెగులుగా అందరూ వర్ణించి చెబుతున్నారు. తెగులు, ఈ తెగులు పుట్టడానికి మూలం ఒకటి ఉంటుంది, దానినే వైరస్ అంటారు. వైరస్, వైరస్ అనగా సూక్ష్మదర్శినిలో తప్ప నేరుగా కంటితో చూడలేనంతటి సూక్ష్మమైన క్రిమి లేదా కీటకము అనే అర్థం వస్తుంది. వైరస్ అనగా సూక్ష్మదర్శినిలో తప్ప మనిషి నేరుగా చూడలేనంతటి అతి సూక్ష్మమైన జీవి లేదా సూక్ష్మ క్రిమి లేదా కీటకము అని దీనిని చెబుతున్నారు. ఈ వైరస్ వలన తెగులు అనేది కలుగుతుంది. వైరస్ వలన తెగులు వస్తుంది. తెగులు అనగా వ్యాధి లేదా చీడ లేదా రోగము అనే అర్థం వస్తుంది. ఇకపోతే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీనిని మహమ్మారిగా ప్రకటించింది. మహమ్మారిగా అనగా ఒక మనిషి నుండి మరొక మనిషికి సోకి సామూహిక జనహననాలకు దారితీసేటంతటి లక్షణం ఈ వ్యాధికి లేదా ఈ రోగానికి, ఈ కరోనాకు ఉన్నది. కాబట్టి దీనికి మహమ్మారి అని నామకరణం చేసింది WHO. అనగా అంటువ్యాధి లేదా మసూచి అని మనం దీనిని చెప్పవచ్చు. వెరీ గుడ్. సో మనం కూడా భయపడుతూనే ఉన్నాం, మనకెక్కడ అంటుకుంటుందో అని. ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ధనికుల దగ్గర నుండి పేదల వరకు, ధనిక దేశాలు అభివృద్ధి చెందిన దేశాల దగ్గర నుండి కడు పేద దేశాల వరకు, ఈ భూగోళం మీద ఉన్నటువంటి ఆ దేశము ఈ దేశము అని లేకుండా, ఇంచుమించుగా అన్ని దేశాలకు పాకిపోయి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసేస్తున్నదే ఈ కరోనా అనే కంటికి కనబడని సూక్ష్మజీవి. వెరీ గుడ్. అయితే క్రైస్తవులముగా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళముగా, అంతకుమించి ఈ ప్రపంచాన్ని బాగు చేయాలి అనే ఒక మంచి ఆలోచన కలిగి, క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేరుస్తూ అనేకులను దేవుని మార్గంలోకి నడిపించడం అనే బాధ్యత కలిగిన వారముగా, ఈ కరోనా గురించి సమాజానికి మనం అసలు ఏమి నేర్పించగలం, ఏమి చెప్పగలం? కరోనాకు, మనం నమ్ముకుంటున్నటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్కు ఏమైనా సంబంధం ఉన్నదా అని మనం కాసేపు ఆలోచిద్దాం. దేవుని పిల్లారా, కరోనా గురించి లేదా తెగులు గురించి బైబిల్ ఏమైనా మాట్లాడుతుందా, లేక దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా అన్నది మనం నేర్చుకోవాలి. బైబిల్ మాట్లాడింది ఒక తెగులు గురించి అంటే దేవుడే మాట్లాడుతున్నాడు అని అర్థం. కారణం ఏంటంటే, బైబిల్
సాక్షాత్తు దేవుడు వ్రాయించిన గ్రంథము కాబట్టి. ఎంతోమంది భక్తుల ద్వారా తన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాలను దేవుడు వెలువరించి లిఖింపచేసి భద్రపరచి మానవాళి చేతికిచ్చినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి గ్రంథం కాబట్టి మనం బైబిల్ దగ్గరకు వెళ్ళి దేవుని దగ్గర నుండి ఈ తెగులకు సంబంధించిన సమాచారం ఏదైనా మనకు దొరుకుతుందేమో కాసేపు మనం పరిశీలన చేద్దాం. ఈ కరోనా అనే ఈ తెగులు లేదా ఈ వైరస్ అనేది చైనాలో పుట్టుకొచ్చింది అని చైనా ప్రపంచ ప్రజలందరూ అంటున్నారు. లేదు, అమెరికా సైనికుల నుండి ఇది మాకు అంటుకున్నది అని చెప్పి చైనా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇలా అమెరికా ప్రజలు లేదా ప్రపంచ ప్రజలు లేదా చైనా వాళ్ళు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు ఈ రోగం గురించి. వెరీ గుడ్. అసలు ఈ రోగం ఎలా పుట్టిందని ఈ సమాజం చెబుతోంది అంటే, వుహాన్లో ఉన్నటువంటి, వుహాన్ అనగా చైనాలోని ఒక పట్టణం, ఈ పట్టణంలో ఉన్నటువంటి ఒక మార్కెట్, మాంసాలు విక్రయించే ఒక మార్కెట్లో చైనాలోని మాంసాలను అన్ని రకాల జంతువులు లేదా పక్షులు లేదా పాములు ఇలా వివిధ జాతులకు చెందినటువంటి జీవుల మాంసాలను విక్రయించే ఒక మార్కెట్లో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి మాంసం ద్వారా ఇది వ్యాపించింది. దానిని వండుకు తిన్న వ్యక్తి నుండి కానీ లేకపోతే ఆ మాంసానికి తగిలినటువంటి వ్యక్తి నుండి కానీ ఈ కరోనా అనే ఈ వైరస్ సంక్రమించింది. అది మనుషులలోనికి ప్రవేశించి గాలి ద్వారాను లేకపోతే నోటి తుంపర్ల ద్వారాను ఇది ఒకరి నుండి ఒకరికి సోకింది. అక్కడి నుంచి ఇది ప్రపంచ దేశాలన్నిటికీ ప్రయాణించింది అని చెప్పి ప్రపంచ శాస్త్రవేత్తలు లేదా మిగిలిన అధ్యయనం చేసే వాళ్ళందరూ కూడా వెల్లడించారు. వెరీ గుడ్. ఇది ఈ కరోనా అనే వైరస్ పుట్టుకకు ఆరంభ స్థానము అని మనం చెప్పవచ్చు. కరోనా అనే వైరస్ జన్మస్థలము అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఇంచుమించుగా తెగుళ్ళన్నీ కూడా ఇలాగే వస్తూ ఉంటాయి. ఆ మధ్యకాలంలో ప్లేగు అనే వ్యాధి వచ్చింది మన చిన్నప్పుడు, మనందరికీ తెలుసు. ఈ ప్లేగు అనే వ్యాధి ఎలుకల వలన వచ్చింది అని అప్పట్లో చాలా పరిశోధనలు అవి చేసి చెప్పారు. ఎలుకలు ఎక్కడ కనపడినా చంపేసేయటము ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. అనగా ప్లేగు వ్యాధి రావడానికి కారణము ఎలుక. ఇప్పుడు ఈ కరోనా అనే ఈ వైరస్ పుట్టడానికి గల కారణము ఏదో ఒక విధమైనటువంటి మాంసము అని చెబుతున్నారు. సో మరి ఈ కరోనా పుట్టుకకు కారణం ఏమిటనేది తెలిసిపోయినప్పుడు ఇక మనం దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఏముంది? బైబిల్ని అడగాల్సిన అవసరం ఏముంది? అడగాలి. పుట్టుకకు కారణం మనకు తెలిసిన, అసలు ఇది ఎందుకు పుట్టిందో, ఎవరి వలన పుట్టింది ఉద్భవించింది అన్నది తెలియాలి అంటే తప్పనిసరిగా దేవుడి దగ్గరికే వెళ్ళాలి, బైబిల్ దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి ఒకసారి మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి ఈ తెగులు అనే దాని గురించి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా, ప్రపంచ మానవాళిని కలిగించిన దేవుడు ఏమైనా చెబుతున్నాడా అన్నది మనం పరిశీలిస్తే, నిర్గమకాండము 9వ అధ్యాయంలో ఈ తెగులు అనే మాట మనకు మొట్టమొదటిసారిగా కనపడుతుంది. నిర్గమకాండము 9వ అధ్యాయము 14వచనం, సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చున్నంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ పంపెదను. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఐగుప్తు దేశంలో బాధలు పడుతున్నటువంటి ఇశ్రాయేలీయులను విడిపించి తీసుకురావటానికి నిర్ణయించాడు. ఆ కార్యక్రమాన్ని అంతటినీ కూడా జరిగించడానికి మోషే అనే ఒక నాయకుడిని పుట్టించి, ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా నివాసం ఉంటున్నటువంటి ఐగుప్తు దేశానికి అతడిని పంపించి, ఫరోతో మాట్లాడించి వాళ్ళందరినీ కూడా మంచి భూభాగం, మంచి దేశంలోనికి ప్రవేశపెట్టాలి అని దేవుడు ఆలోచించి నిర్ణయించాడు. ఆ క్రమంలో భాగంగా దేవుడు మోషేను ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. ప్రజలను పంపించమని అడుగు, ఒకవేళ పంపించకపోతే ఎటువంటి పర్యవసానాలను ఈ ఐగుప్తు దేశం ఎదుర్కోవలసి ఉంటుందో కూడా నువ్వు చెప్పు మోషే ఫరోతోటి. ఏం చెబుతావంటే,
సమస్త భూమిలో నా వంటి వారెవరును లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ పంపెదను. తెగుళ్ళు అంటున్నాడు. అంటే తెగులు అనేది ఒకటి ఉన్నదని, ఆ తెగులు దేవుని వలననే కలుగుతుంది అని ఇక్కడ వ్రాయబడిన వచనాన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి తెగులు ఏదో ఒక మాంసం నుండి, ఒక జీవి నుండి వచ్చింది అంటున్నారు, లేకపోతే ఇటీవలి కాలంలో సార్స్ అనే ఒక వ్యాధి వచ్చింది భారతదేశంలో. ఈ సార్స్ అనే ఈ జబ్బు, ఈ తెగులు కేరళ ప్రాంతంలో చాలామందిని పొట్టనబెట్టుకుంది. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెబుతున్నారంటే గబ్బిలాల నుండి వచ్చింది అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. వెరీ గుడ్. తెగులు అనేది ఏదో ఒక విధంగా వస్తుంది. అది ఒక గబ్బిలం ద్వారా రావచ్చు, లేకపోతే ఒక జీవి ద్వారా రావచ్చు, ఒక జంతువు ద్వారా రావచ్చు, చివరకు మనుషుల ద్వారా కూడా తెగులు రావచ్చు. తెగులు అనేది ఎలా ఉద్భవించినప్పటికీ, ఎలా పుట్టినప్పటికీ, దానిని పుట్టిస్తున్నవాడు, దాన్ని కలిగిస్తున్నవాడు మాత్రం దేవుడే అని చాలా ఖచ్చితంగా ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వెరీ గుడ్. మరొక వచనాన్ని మనం పరిశీలిస్తే నిర్గమకాండము 11వ అధ్యాయము 1వ వచనంలో మరియు యెహోవా మోషేతో ఇలాగూ ఇట్లనెను, ఫరో మీదకిని ఐగుప్తు మీదకిని ఇంకొక తెగులును రప్పించెదను. ఇంకొక తెగులును, మరొక తెగులు అంటే తెగుళ్ళు ఉన్నవి, తెగుళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, లేదా ఎవరు రప్పిస్తారు అంటే, దేవుడే రప్పిస్తున్నాడు తెగుళ్ళు. దేవుని వలన మాత్రమే తెగులు అనేది పుడుతుంది. పుట్టుక స్థానం ఈ భూలోకంలో ఏదో ఒక జీవి కావచ్చు, ఏదో ఒక పక్షి కావచ్చు, ఏదో ఒక రూపం కావచ్చు, కానీ పుట్టిస్తున్నది మాత్రం దేవుడే అని మనకు అర్థమవుతుంది. అలాగే మరొక వచనాన్ని మనం చూసినప్పుడు ద్వితీయ ఉపదేశకాండము 59వ అధ్యాయము 59వ వచనం, యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగజేయును అంటున్నాడు. యెహోవా నీకును నీ సంతతికి అనగా మనుషులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, కొందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ కొందరే ఇశ్రాయేలీయులు అనే మానవులు. అంటే మనుషులలో తెగుళ్ళు అనేవి పుడతాయి, వాటిని పుట్టిస్తున్నది దేవుడే. ఈ వచనాన్ని కనుక మళ్ళీ చదివితే, యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగజేయును. తెగుళ్ళు కలుగుతాయి అంటున్నాడు. తెగుళ్ళు కలుగుతాయి. వెరీ గుడ్. ఇప్పుడు తెగుళ్ళు కలగడానికి లేదా తెగుళ్ళు కలిగించడానికి దేవుడే ఈ పని చేయడానికి కారణం ఏమై ఉంటుంది? అసలు ఎందుకు మనుషుల మీదకి దేవుడు ఇలా తెగుళ్ళు పంపించాలి? మనుషులకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అసలు అని మనం ఆలోచిస్తే, దేవుడు సాక్షాత్తు భూమి మీద ఉన్న మానవాళికి తండ్రి. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ తండ్రి, అనగా పుట్టించినవాడు, సృజించినవాడు, కన్నవాడు దేవుడు. అందుకే బైబిల్లో దేవునిని తండ్రి అయిన దేవుడు అని ప్రస్తావిస్తారు. తండ్రి అయిన దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు తెగుళ్ళు రప్పిస్తున్నవాడు దేవుడైతే, ఆ దేవుడు మానవాళికి తండ్రి అయితే, తండ్రి తన బిడ్డలను ఎందుకు చంపుతున్నాడు ఈ తెగుళ్ళు పుట్టించి? ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఒక తండ్రి తన బిడ్డలనే తెగుళ్ళు ద్వారా చంపుకోవలసినంతటి పరిస్థితి అసలు ఎందుకు ఏర్పడింది? ఏం జరిగింది అసలు? ఏదో జరిగింది వీరిద్దరి మధ్య, తండ్రి మధ్య, కుమారుడి మధ్య ఏదో ఒక వ్యత్యాసం, స్పర్ధ అనేది ఏర్పడింది వీళ్ళిద్దరికీ మధ్యలో. కాబట్టి తండ్రి చర్యకు ఉపక్రమించాడు. అసలు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే కొన్ని విలువైన వచనాలు మనకు బైబిల్ నుండి కనిపిస్తాయి. సంఖ్యాకాండంలో మనం చూద్దాం దాన్ని. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, ఇంచుమించు ఈ సందర్భం అంతా మీకు తెలిసిందే. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై కనాను దేశానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో వాళ్ళు
చాలా రకాలుగా దేవుణ్ణి విసిగిస్తారు. అలా విసిగించిన వాటిలో ఒక సందర్భం ఏమిటంటే, మాకు మాంసం కావాలి, మేము మాంసం తిని చాలా రోజులు అయిపోయింది, ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని బయలుదేరి చేసి తీసుకొచ్చారు, ఇక్కడేమో దారిలో సరిగ్గా తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, మా బ్రతుకుల్ని ఇలా చేసేశారు మీరు, నువ్వు నీ దేవుడు కలిపి అని చెప్పి ఇప్పుడు మాకు మాంసం ఎవరు పెడతారని చెప్పి ఏడుస్తారు. మాంసం కొరకు ఏడిచారటండి. ఏమంటే మాంసం కూర కొరకు ఎవరిని ఏడుస్తారా అండి? ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు ఎవరిని ఏడుస్తారు? ఒకవేళ చిన్నపిల్లలు ఎవరన్నా ఏడిస్తే ఆడవచ్చు కాక, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని మారం చేయొచ్చు కాక. కానీ పెద్దవాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఇస్రాయేలీయులు ఒక కూర కోసం ఏడిచారు అంటే, మాంసం కోసం, అసలు అది వినడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి అనేవాడికి ఆ ప్రశ్న, వాళ్ళ కోరిక మాత్రం చాలా కోపాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదు. 11:4 వారి మధ్యన ఉన్నటువంటి మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇస్రాయేలులందరూ మరలా ఏడిచి మాకెవరు మాంసము పెట్టెదరు, మాకెవరు మాంసం కూర పెడతారు, ఎవరు మాకు మాంసం భోజనం పెడతారు, ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఇదిగో దేవుడు మాకు ఇచ్చిన ఈ మన్నా కాక మా ముందు ఏమీ లేదు తినడానికి అని వాళ్ళు కన్నీరు పెట్టుకున్నారు, ఏడిచారట, అయ్యో మాకు మాంసం లేకుండా పోయిందే, మటన్ తిని ఎన్ని రోజులైంది అని. ఇప్పుడు వాళ్ళు ప్రయాణంలో ఉన్నారండి, ఒక దేశం నుండి బయలుదేరి మరొక దేశానికి ఖాళీ నడకన వెళుతున్నారు. మార్గ మధ్యంలో మనం ఏం తినాలనుకుంటే అది మనకు ఎలా దొరుకుతుంది? మనకు అంతకీ కావాలనుకుంటే బయలుదేరే ముందన్న తినేసేయాలి, లేదా చేరుకున్న తర్వాతన్నా తినాలి. విమాన ప్రయాణం మనం చేస్తున్నాం, విమానంలో మనం భారతదేశం నుంచి బయలుదేరి కువైట్ రావడానికి 3.5-4 గంటలు పట్టిందనుకోండి. ఈ మధ్యలో నాకు మటన్ కూర కావాలి, నువ్వు పెడతావా చేస్తావా అని మనం విమానంలో ఉన్న సిబ్బందితో, ఎయిర్ హాస్టల్ తోటి, వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడిని తీసుకొస్తారు? బాబు నువ్వు కొంచెం వెయిట్ చెయ్యి, దిగిన తర్వాత నీకు పెడతావు నువ్వు తిందువు కానీ, లేదా నీకు మాంసం అంటే అంత ఇష్టమైతే నువ్వు తినేసి విమానం ఎక్కాల్సింది అని వాళ్ళు చిరాకు పడతారు ఎవరైనా సరే. మరీ మనం అల్లరి చేసేసి విమానంలో అందరితోనూ గొడవ పెట్టేసుకుని అవి విసిరేస్తున్నాం అనుకోండి, నలుగురు వచ్చి 4 దెబ్బలు వేస్తారు. అంటే ప్రయాణంలో మనకి ఏది పడితే అది కావాలనడం అంగీకార యోగ్యం కాదు అనే సంగతి మనం కాస్త ఆలోచిస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళుతున్నారు, అది కూడా బానిస బ్రతుకుల నుండి స్వేచ్ఛాపూరితమైన జీవితాల్లోనికి వాళ్ళు ప్రవేశించబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది కావాలంటే అది వండుకుని తినొచ్చు, అది సుభిక్షమైనటువంటి దేశం వాళ్ళు వెళ్ళబోతున్నది. అయినప్పటికీ కూడా మధ్యలోనే తినాలి, లేకపోతే మేము చచ్చిపోతాం ఈ బ్రతుకెందుకు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారంటే, వాళ్ళని తీసుకెళ్తున్న దేవుడికి ఎంత కోపం వచ్చుండాలో ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళు తాము పొందబోతున్న ఆ మంచి స్థితి గురించి ఆలోచించట్లేదు కానీ, సంతోషించట్లేదు కానీ, దేవుడు తమకు ఇవ్వబోతున్న స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని, అందమైనటువంటి జీవితం కొరకు వాళ్ళు కృతజ్ఞత కలిగి లేరు కానీ, మాకు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని సణుక్కుంటున్నారు అంటే తీసుకెళ్తున్న దేవుడికి ఎంత కోపం వస్తుందండి. అందుకు ఆ మాటలు విన్న దేవుడికి పట్టలేనంతటి కోపం వచ్చేసిందండి. మాంసమే కదా మీరు అడిగింది, నేను పెడతానులే, మీరు ఏడవకండి అని చెప్పి దేవుడు భక్తుల ద్వారా కబురు పెట్టాడు. మొత్తానికి వాళ్ళు తినడానికి అనువుగా పూరేళ్ళు అనే కొన్ని రకాలైన ఒక విధమైనటువంటి పక్షిని దేవుడు వాళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. 31వచనం తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేశాను. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకున్నవారు 100 తూములకు తక్కువ కూర్చుకున్నవాడు 100 తూములను కూర్చుకొనను. తరువాత తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునుపే
యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. వాళ్ళు అడిగిన ఆ ప్రశ్నకు దేవుడు పూరేళ్ళను పంపించాడు తినమని. మొత్తానికి వాళ్ళు వండుకొని తినటం మొదలుపెట్టారు. ఆపగా కక్కుర్తిగా కక్కుర్తి పడిపోయి తినటం స్టార్ట్ చేశారు. తాము అడిగిన ప్రశ్నకు ఏమాత్రం పశ్చాత్తాప పడకుండా అనవసరంగా దేవుణ్ణి మనం బాధపడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం త్వరగా ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవడం ముఖ్యం అని ఆలోచించకుండా అది కావాలి ఇది కావాలని మనం అనవసరంగా దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నామని వాళ్ళు ఆలోచించక, భలే మంచి మాంసం మాకు దొరికింది అనే ఆనందంలో వాళ్ళు వండుకుని గబగబ తినేస్తున్నారు. ఆపగా తినేసేటప్పటికీ అది చూసినా ఎవరికైనా అసహ్యం కలుగుతుందండి, అసహ్యం కలుగుతుంది. దేవుడు కూడా అసహ్యం వేసింది. అయితే మనుషులమైన మనకు అసహ్యం కలిగితే వచ్చే నష్టమేం లేదు, కానీ దేవుడికే కనుక అసహ్యం వేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అసహ్యంతో కూడిన కోపంతో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. కోపం వచ్చింది దేవుడికి. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను అన్నాడు. తెగులు చేత ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే వీళ్ళు ఆ మాంసాన్ని వండుకు తిన్నారు. మాంసం పెడతానన్నాడు, మాంసం పెట్టాడు, తిన్నారు, నములుతున్నారు. ఇంకా వారు నములుతుండగానే వారి చావు అనేది ప్రారంభమైంది. అంటే దేవుడు తెగుళ్ళు పంపించాడు. తెగులు ఎక్కడి నుంచి వచ్చింది? తెగులు ఎక్కడుందన్నమాట? తెగులుకు మూలం ఏమిటి? వైరస్, సూక్ష్మ క్రిమి. ఈ సూక్ష్మ క్రిమి ఎక్కడున్నది? వాళ్ళు తింటున్న మాంసంలోనే ఉన్నది, ఆ పక్షిలోనే ఉన్నది అని మనం చెప్పవచ్చు. కాబట్టి తెగులు పుడుతుంది దేనివల్ల అంటే వైరస్ వలన. ఈ వైరస్ను ఎవరు పుట్టిస్తున్నారు అంటే దేవుడు పుట్టిస్తున్నాడు. ఇలా దేవుడు పుట్టించి మనుషులను చంపడానికి గల కారణం ఏమిటంటే దేవునిని బాధ పెట్టడము, దేవునికి కోపాన్ని కలిగించడము అనే సంగతి మనం ఇక్కడ చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అలాగే కీర్తన గ్రంథము 78వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 50వచనం, తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారు జీవమును తెగులునకు అప్పగించెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. తెగులుకు అప్పచెప్పాడు. తెగులు రా పుట్టడానికి గల కారణం ఏమిటి? తెగులుకు అప్పచెప్పడానికి గల కారణం ఏమిటంటే దేవుడికి కోపం వచ్చింది. దేవునికి కోపాన్ని కలిగించారు. అంటే తెగుళ్ళు పుట్టడానికి ఒక కారణం ఉన్నది. ఏదో మనుషుల తప్పిదాల వలనో, లేకపోతే ఏదో జంతువుల వల్ల, పక్షులను జంతువులను వాటిని తినడం వలనో మనకు కనిపిస్తున్నప్పటికీ తినకూడని వాటిని వేటినో తినేయడం వలన తెగుళ్ళు వస్తున్నట్టుగా మనకు కనబడుతున్నప్పటికీ కూడా దీని వెనక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటంటే తెగుళ్లను దేవుడే పుట్టిస్తున్నాడు. ఇవి పుట్టడానికి కారణము కేవలము మనుషుల మీద దేవునికి వస్తున్నటువంటి కోపమే అని మనం చెప్పక తప్పదు. లేకపోతేనండి, కంటికి కనబడని ఇంత చిన్న వైరస్ ప్రపంచ దేశాలను హడలెత్తించడం ఏంటి? మీరు ఒకసారి ఆలోచించండి. ఏమన్నా అమెరికా అంటే ప్రపంచ దేశాలకు హడల్. జడిసిపోతాయి చిన్న దేశాలన్నీ అమెరికాకు. ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాలు కూడా అమెరికా మాటను కాదనవు. అటువంటి అమెరికాయే ఈ రోజున దిక్కు తోచలేని స్థితిలో ఉన్నది. అంటే అమెరికా అంత పెద్ద దేశం, అమెరికా అంతటి సైనిక పాటవాలు, అమెరికా దగ్గరున్నంతటి అణ్వస్త్రాలు కలిగిన దేశం, మరొకటి ఏదో వచ్చి అమెరికాను భయపెట్టట్లేదు. కంటికి కనబడిన ఒక చిన్న వైరస్, ఒక చిన్న తెగులు అమెరికాను వణికిస్తుంది. అలాగే ఇటలీని, అలాగే మహా సైనిక శక్తిగా ఈరోజు ప్రపంచంలో ఆధిపత్యం కొరకు పోరాడుతున్నటువంటి చైనా గజగజలాడిపోయింది. ఇంతకీ ఇది ఏమన్నా ఒక పెద్ద రాక్షసి రూపంలో, ఒక పెద్ద మహాభీకరాకారం రూపంలో, మనుషులు లొంగదీయలేనంతటి రూపంలో ఉందా? అంటే లేదు, కంటికే కనిపించట్లేదు. అంత చిన్న ఆకారంలో ఉన్న ఆ జీవి భయపెడుతుందంటే ఇది మానవుల వలన కలిగినది కాదు అని
మానవాతీతమైన దేవుని వలననే, మానవ జ్ఞానానికి అందని దేవుని మహాశక్తి వలననే ఈ తెగులు అనేది పుడుతున్నది అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. మరొక వచనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశకాండము 28:50 చూసామా? ఇది యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగుజేయును. అవి దీర్ఘకాలం ముందు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునై ఉండును. ఇలాగా దేవుడే మానవుల మీదకు తెగుళ్లను పంపిస్తున్నాడు అనే సంగతి మనకు అర్థమైంది. దీని వెనుకున్నటువంటి కారణము కేవలం దేవునికి కోపం రావడమే అనేది కూడా మనం వాక్యాన్ని బట్టి గ్రహించగలిగాం. సంతోషం. అయితే దేవుడికి కోపం ఎందుకు వస్తుంది? ఇది ప్రశ్న. దేవునికి కోపం ఎందుకు వస్తుంది? ఏ తండ్రి అయినా ఒక కొడుకు మీద, తన కొడుకు మీద కోపపడ్డాడు అంటే, లేదా ఆ తండ్రి కొడుకును చంపేంత వరకు వెళ్ళాడు అంటే, ఖచ్చితంగా దాని వెనుక బలమైన కారణం ఏదో ఉండి తీరాలి. బిడ్డలను మందలించడం వేరు, బిడ్డలను ఏకంగా చంపడమే వేరు. ఇక్కడ దేవుడు బిడ్డలను చంపుతానంటున్నాడు, తెగుళ్ళు రప్పిస్తానంటున్నాడు, తెగుళ్ళు రప్పించి బాధిస్తాను అంటున్నాడు, తెగుళ్ళు రప్పించి నాశనం చేస్తాను అంటున్నాడు. అంటే ఎంత కడుపు రగిలించకపోతే తండ్రి అంతటి నిర్ణయానికి వెళతాడు, అంతటి కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు అన్నది మనం ఆలోచించాలి. దేవుని పిల్లారా, మనుషులు దేవుడిని పట్టించుకోవడం మానేశారు, దేవుణ్ణి లెక్క చేయటం మానేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుని ఆజ్ఞలను మీరుతున్నారు. అసలు దేవుడిని లెక్కే చేయడం లేదు. దేవునికంటూ ఏవైనా ఆలోచనలున్నవా? నన్ను పుట్టించినది ఎవరు? నేను ఎవరి కొరకు బ్రతకాలి? నేను ఎలా జీవించాలి? దేవుడు నాకంటూ ఏవైనా నియమావళులు, నిబంధనలు ఏవైనా ఇచ్చాడా? దేవునికి నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నానా లేదా? వీటిని అసలు మనిషి పట్టించుకోవట్లేదు నాటి నుండి నేటి వరకు కూడా. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. ఆ బాధ కాస్త కోపంగా మారిపోతుంది దేవునికి. ఫలితంగా తెగుళ్ళు రప్పిస్తున్నాడు. ఇలా పాత నిబంధనలో అనేక సందర్భాలలో దేవుడు తెగుళ్లను ఈ భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు జనాంగానికి, ఆ జనాంగము మీదకు పంపించడాన్ని మనం చూస్తున్నాం బైబిల్లో. అలాగే కొత్త నిబంధనలో కూడా దేవుడు తెగుళ్ళ గురించి వ్రాయించాడు. ఇది కేవలం పాత నిబంధనతోనే ముగిసిపోయింది, కొత్త నిబంధన కాలంలో తెగుళ్ళు లేవని అనుకోకండి. కొత్త నిబంధన కాలంలో కూడా తెగుళ్ళ గురించి దేవుడు ప్రస్తావించాడు. లూకా సువార్త 21:11 అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. భయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును అని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు సాక్షాత్. ఈ మాటను యేసుక్రీస్తు గారు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇంకాస్త పైకి వెళ్ళేటప్పటికీ ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే 5 కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూస్తున్నారే, వీటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. అప్పుడు వారు, బోధకుడా, అటువంటి రోజులు వస్తాయని నువ్వు చెబుతున్నావు కదా. బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? నువ్వు చెబుతున్నవన్నీ కూడా ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయనను అడుగగా, ఆయన, మీరు మోసపోకుండా చూసుకోండి. మొట్టమొదట నా పేరిట అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను కాలము సమీపించననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు
జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదని చెప్పెను. ఈ సందర్భాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అంతము రావడానికి ముందు ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అన్నది యేసుక్రీస్తు గారు చెబుతూ వెళుతున్నారు. వాటిలో యుద్ధాల గురించి మాట్లాడాడు ఆయన, కలహములను గురించి మాట్లాడాడు, ఇంకా కిందకు వచ్చినప్పటికీ గొప్ప భూకంపములు సంభవిస్తాయని చెప్పాడు, అలాగే తెగుళ్ళు పుడతాయన్నాడు, కరువులు సంభవిస్తాయని చెప్పాడు, ఆకాశము నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు కనబడతాయి అని ఆయన వివరించి చెప్పడం జరిగింది. ఇదే సందర్భాన్ని మత్తయ్య గారు కూడా వివరించారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళదాం. మత్తయ్య గారు ఎలా రాశారో చూద్దాం. మత్తయి సువార్త 24:3 నుండి, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులైన ఎందుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని మాకు చెప్పమని ఆయనను అడగగా యేసువారితో ఇట్లనను, ఎవడునూ మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకోండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము లేస్తుంది, రాజ్యము మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను. ప్రియమైన దేవుని పిల్లారా, అంతము సంభవించటానికి ముందు జరిగే పరిస్థితులను గురించి మత్తయ్య గారు కూడా వ్రాశారు. కొన్ని భయోత్పాతాలను దేవుడు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది, లేదా శ్రమలను ప్రస్తావించాడు దేవుడు. వాటిలో ఇక్కడ కూడా భూకంపాలు మనకు కనిపిస్తున్నవి, జనము మీదకి జనము లేవడం కనిపిస్తోంది, అలాగే వేదనలు రావడం కనపడుతున్నాయి, శ్రమలు రావడం కనపడుతున్నవి. ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి? ఆకాశం నుండి భయోత్పాతాలు ఎందుకు సంభవిస్తున్నాయి? భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? జనము మీదకి జనం ఎందుకు లేస్తున్నారు? వీటికి కారణం ఏమిటి అన్నది యేసుక్రీస్తు గారు మాట్లాడుకుంటూ వెళ్ళి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని ఒక పదం వేశాడండి ఆయన. అక్రమము విస్తరించింది. ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారు భూమి మీద? జంతువుల కాదు, పక్షుల కాదు, చేపల మత్స్యముల కాదు, మరి ఎవరు? కేవలం మనుషులు మాత్రమే అక్రమాలు చేస్తున్నారు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, జనము మీదకి జనం వెళ్ళిపోతున్నారు, రాజ్యము మీదకి రాజ్యం వెళ్ళిపోతుంది. ఈరోజు చైనాను అధిగమించాలి అనేక రంగాలలో, లేదా చైనాను పోటీకి రాకుండా చూడాలి అని అమెరికా ప్రయత్నం. అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి చైనా సూపర్ పవర్గా ఎదగాలి అన్నది చైనా దేశం యొక్క సిద్ధాంతం. ప్రపంచమంతా తన గుప్పెట్లో ఉండాలని అమెరికా ప్రయత్నిస్తూ ఉంటే, అమెరికా ప్రయత్నాలన్నిటికీ గండి కొడుతూ తాను కూడా ఒక మహాశక్తిగా ఎదగాలని చైనా భావిస్తూ ఉంటుంది. ఇలా ఈ ఇరు దేశాల మధ్య పోటీ, ఇది అక్రమం కాదా? దీనివలన ఎందరో అమాయకులు బలైపోతున్నారు. ఇకపోతే మనుషులు దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవుని ఆలోచనలు తగ్గిపోతున్నాయి మనుషులలో, అనేక విషయాలు వచ్చేసి మనుషుల మెదడులో కూర్చుని ఆలోచనలో కూర్చుండిపోయాయి. ఈరోజున చదువే జీవితం, అనుకున్నది చదవాలి, అనుకున్న ర్యాంక్ రావాలి, లేకపోతే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. అలాగే కోరుకున్న ఉద్యోగం రావాలి, లేకపోతే కోరుకున్న అమ్మాయి భారీగా రావాలి. మనిషి అన్ని తాను అనుకున్నట్టుగానే జరగాలి అని భావిస్తున్నాడు, దాని కొరకు ఎదుటివాడిని ఇబ్బంది పెట్టడానికి కూడా వెనుకాడట్లేదు, సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నాడు,
ఈ రోజున కరోనా సందర్భంగా భారతదేశంలో పరిస్థితులను మనం చూసినప్పుడు లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ ప్రజలు నిలబడిపోయే ఇళ్లలో ముఖ్యంగా రోజువారీ కూలీలు చేసుకుని పొట్ట పోషించుకునే వారి జీవితం దుర్భరంగా మారిపోయింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ళు, ఈ 70 సంవత్సరాలలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నది? భారతదేశంలో ధనవంతులు అయ్యేవాళ్ళు ఎప్పుడు ధనవంతులుగా మారిపోతూనే ఉన్నారు. రాజకీయాల కొరకు, అధికారాల కొరకు దుర్మార్గాలకు పాల్పడేవాళ్ళు, అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పుంతలు తొక్కేవాళ్ళు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నారు. భేదవాడు భేదవాడుగానే ఉండిపోయాడు. తినడానికి అన్నం లేదు, లేక ఈ కరోనా సందర్భంగా ఎక్కడి ఒక్కడ నిలిచిపోవడంతో కడుపు నిండగా ఎందరో పేదలు అల్లాడిపోతున్నారు. కారణం ఏమిటి? అక్రమము విస్తరించింది, సాటి మనిషి అనే ప్రేమ తగ్గిపోయింది మనుషులలో. దేవుడి పట్ల భయం లేదు, మనుషుల పట్ల జాలి లేదు. కాబట్టి ఇటువంటి క్రూరమైనటువంటి సమాజాన్ని ఆలోచింప చేయాలి అంటే, వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలి అంటే మనిషికి ఏదో ఒక ఇబ్బందో బాధో కలగాలి. అందుకే అక్రమం పెరిగిపోతున్న సమాజంలోకి దేవుడు భూకంపాలను రప్పిస్తున్నాడు. భూకంపం వస్తే బాధ ఎవరికండి? మన వాళ్ళే చచ్చిపోతారు, లేదా మనమే చచ్చిపోతాం, మన బంధువులు చచ్చిపోతారు, సంపాదించుకున్న ఆస్తిపాస్తులన్నీ ధ్వంసమైపోతాయి ఎక్కడికక్కడ. అలాగే ఆకాశంలో ఏదైనా భయోత్పాతం కలిగితే ఆ భయం ఎవరికి? జంతువులు ఏమైనా భయపడతాయి? భయపడవు. మనుషులమైన మనకే భయంకరమైనటువంటి దుర్దినాలు అవి. ఇలా ఎటు నుంచి ఎటు ఆలోచించినా మనిషికి తీవ్రమైనటువంటి వేదన, కష్టము, బాధ కలుగుతుంది. ఎందుకు కలిగిస్తున్నాడు దేవుడు వీటన్నిటిని అంటే, మనిషి చేస్తున్నటువంటి తప్పులు, అక్రమాలు, ప్రేమను కోల్పోవడాలు. నాటి నుండి నేటి వరకు, నాటి ఇశ్రాయేలీల కాలం నుండి నేటి కాలం వరకు కూడా ఆనాడు తెగుళ్ళు రావడానికి కారణం వారి అతిక్రమములు అయితే, ఈనాడు కూడా ఈ తెగుళ్ళు రావడానికి కారణం మనుషులు చేస్తున్నటువంటి అతిక్రమాలే, మనుషుల తప్పిదాలే అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే తెగుళ్ళు వస్తాయి, తెగుళ్ళను రప్పిస్తాడు దేవుడు. తెగులు వస్తున్నది మనలను దేవుని వైపు ఆలోచింప చేయడానికి, దేవుడు ఉన్నాడని గుర్తు చేయడానికి, దేవుని భయం మనుషులలో కలిగించడానికి, ప్రతి ఒక్కరూ దేవుని వైపు చూడడానికి. ఇప్పుడు చూడండి, ఈ కరోనా సందర్భంగా ఏం జరుగుతుందో. అందరూ ఇళ్ళలో కూర్చున్నారు. ఎవరు నమ్ముకున్న దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థనలు కాపాడమని ఇప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. చాలామందికి ఇప్పుడు అవసరమయ్యాడు దేవుడు. దేవుని పిల్లలారా, ప్రపంచం ఎలా మారిపోతుందో చూడండి. ఈ తెగులు తగ్గించాలని ఏదో ఒక రకంగా తాపత్రయపడుతున్నారు, తెగులకు మందు కనిపెట్టాలని కృషి చేస్తున్నారు. అందరూ మందు కనిపెడతారు, మందు కనిపెడతారు, కానీ ఈలోగా జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడైనా మనిషి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయో, తెగుళ్ళు రావడానికి కారణం మనిషి దుష్ప్రవర్తనే, చెడ్డ ప్రవర్తనే, పెరిగిపోయిన అక్రమమే, దేవుని మాట వినకపోవడమే, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకపోవడమే, దేవుని భయం లేకపోవడమే కారణం. బైబిల్ గ్రంథం సెలవిస్తోంది, బైబిల్ అర్థం కాక చాలామంది ఈ తెగులు గురించి నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఏదేదో భాషలు చెప్పుకుంటున్నారు. అవన్నీ తప్పు, దేవుడు ఏం చెబుతున్నాడో చూడాలి. సాతాను కలిగించింది ఈ తెగులు అంటున్నారు కొంతమంది. పాత నిబంధనలో మాత్రమే తెగులు గురించి ఉన్నది, కొత్త నిబంధనలో తెగులు గురించి లేదు అని చాలామంది బైబిల్ అర్థం కాక నోటుకొచ్చినట్టు పేలిపోతున్నారు. కొత్త నిబంధనలో మరింత స్పష్టంగా ఉంది, తెగుళ్ళు వస్తాయి అని. అందుకే తెగుళ్ళు వస్తున్నాయి, తెగుళ్లను దేవుడే పంపుతున్నాడు, పుట్టిస్తున్నాడు. దేవుడు తెగుళ్ళు పుట్టించడానికి కారణం మనుషుల దుష్ప్రవర్తన, మరింత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ఈ తెగుళ్ళు బారిన పడకుండా మనం తప్పించుకోలేము. ఇది దేవుని ఉగ్రత. దేవుని కొరకు ఆలోచించని మనుషుల కొరకు దేవుడు కలిగిస్తున్నటువంటి భయంకరమైన కష్టం ఇది. మా మనిషి తప్పించుకోలేడు దీని నుంచి. శాస్త్రవేత్త ఒక ఆవిడ చనిపోయింది ఇవాళ. ఒక దేశపు, ఏ దేశం అది? నార్వే అనుకో. ఒక దేశపు యువరాణి చచ్చిపోయింది, ఒక దేశపు యువరాణి. బ్రిటన్ దేశ
రాజకుమారుడికి వచ్చేసింది, బ్రిటన్ దేశపు ప్రధానమంత్రికి వచ్చేసింది, రాజ్యాది నేతలే చేతులు ఎత్తేశారు, డాక్టర్లకు వైరస్ సోకుతోంది, శాస్త్రవేత్తలే చనిపోతున్నారు, కాబట్టి ఎవడూ తప్పించుకోలేడు. తిరిగి తెగులు ఆగాలి అన్నా, భవిష్యత్తులో తెగుళ్ళు రాకుండా ఉండాలి అన్నా ఒకే ఒక్క పరిష్కారం మనకు కనిపిస్తోంది ఈ ప్రపంచానికి, అదే దేవుని కాళ్ళ మీద పడటం. ప్రతి ఒక్కరూ దేవుని ముందు నిలబడి, ప్రతి ఒక్కరూ తమను తాము తగ్గించుకొని, తమ దుర్మార్గాలను విడిచిపెట్టి, ఏ ఏ పనులను బట్టి దేవునికి కోపం కలుగుతోందో వాటన్నిటినీ మనుషులు గమనించి వాటిని విడిచిపెట్టి క్షమించమని దేవుణ్ణి వేడుకుంటే, మారు మనస్సు పొంది దేవుడిని క్షమాపణ అడిగితే, దేవుని మనస్సు మారిన మనుషుల ప్రార్థనలను బట్టి కరిగితే, అది దేవునికి ఇష్టం అయితే, దేవుడు తెగుళ్లను తగ్గిస్తాడు, ఆపు చేస్తాడు, నిలుపు చేస్తాడు. అంతేకాకుండా దేవుని ఆలోచనల ప్రకారం కనుక బ్రతికితే, ఇహ ఎప్పటికీ ఈ తెగుళ్ళు అనే వాటిని మానవులకు దేవుడు విధించడు, శిక్షలుగా విధించడు. చెప్పినాడు చూడండి, ఒక మంచి మాట చూద్దాం మనం. ఈ తెగులు తగ్గాలి అంటే, దేవునికి వచ్చినటువంటి ఈ కోపం శాంతించాలి అంటే, ఈ కోపం తగ్గాలి అంటే, దేవుడు శాంతించాలంటే, ఈ తెగులు నిలవాలి అంటే, ఒక మంచి పరిష్కారాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో సూచిస్తున్నాడు. 2వ దిన వృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును, చెబుతున్నాడు దేవుడు. ఏం చేస్తాడట? తెగులు రప్పించినప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. అసలు తెగులు ఎందుకు రప్పించాడు? మనుషులు తమ్మును తాము తగ్గించుకోకుండా, దుర్మార్గాలు మానకుండా, రోజు రోజుకి పెచ్చుమీరు పోతూ, దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవుడంటే భయం లేక, దేవుడి ఆజ్ఞ ప్రకారం బ్రతకక పోబట్టే దేవుడు తెగుళ్ళు పంపిస్తున్నాడు. ఒకవేళ ఆ తెగులు ఆగాలంటే నా జనులు మొట్టమొదట తమ్మును తాము తగ్గించుకోవాలి, అనగా తమ ప్రవర్తనను మార్చుకోవాలి, ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థించాలి? క్షమించమని ప్రార్థించాలి, ఇంకెప్పుడు తప్పులు చేయమని ప్రార్థించాలి, దేవునికి హామీ ఇవ్వాలి, నన్ను వెతికి చెడు మార్గమును విడిచిన ఎడల. కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు, చెడు మార్గాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి చేయాలి. చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును అంటున్నాడు. క్షమిస్తానంటున్నాడు. ఎప్పుడు? మన తప్పులను మనం శాశ్వతంగా విడిచిపెట్టేసిన నాడు, మన మనస్సును మనం పూర్తిగా దేవునికి అనుకూలంగా మార్చివేసిన నాడు, క్షమించమని దేవుణ్ణి వేడుకున్న నాడు, ఈ తెగులును దేవుడు నిలుపు చేస్తాడు. అలా కాదు, మేము వైద్యము, మాకు వైద్యశాస్త్రం చేతిలో ఉంది, మేము చదువుకున్నాము, మేము దీనికి మందు కనిపెట్టుకుంటాము, మా అంతట మేమే తగ్గించుకుంటామని మందు కనిపెట్టుకుంటారు. మనిషి తెలివైన వాడే, ఎందుకంటే దేవుని కుమారుడు కదా. వైద్యం కనిపెట్టుకుంటాడు, చికిత్స తెచ్చుకుంటాడు, మందు కనిపెడతాడు, టీకా కనిపెడతాడు, కానీ మరొక తెగులు రాక మాత్రం మానదు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, అక్రమము తగ్గకుండా తెగుళ్ళు ఆగటం అనేది అసంభవం. మనిషి తన పాపాన్ని విడిచిపెట్టకుండా తెగుళ్ళు రాకుండా పోవటం అనేది అసంభవం. నువ్వు టీకాలు కనిపెట్టుకుంటావో, టీకాలు వేసుకుంటావో, లేకపోతే వ్యాక్సిన్లే వేసుకుంటావో, లేకపోతే మరొకటి వేసుకుంటావో, నువ్వెన్ని మందులన్నా కనిపెట్టుకోవచ్చు గాక, కానీ మనిషి మనసు మారనంత వరకు, పాపాన్ని విడిచిపెట్టనంత వరకు, దేవుని గురించి ఆలోచించనంత వరకు, దేవునికి అనుకూలంగా బ్రతకనంత వరకు, ఈ తెగుళ్ళు ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి, ఖండితంగా దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఈరోజు మనిషి చేయవలసింది మందును వెతకడం కాదు, మారు మనస్సు పొంది
క్షమాపణ వేడుకుంటే దేవుడే తగిన వైద్యాన్ని మానవుల దగ్గరకు తీసుకొస్తాడు. ప్రకృతి నుంచి దేవుడే వైద్యాన్ని అందచేస్తాడు. అది చాలా తేలికగా దొరుకుతుంది, చాలా తేలికగా దొరుకుతుంది. కాబట్టి తెగులు ఆగాలి అంటే ఒక్కటే పరిష్కారం, మనిషి మారాలి, మనిషి మనస్సు మారాలి, మనిషి చూపు మారాలి, మనిషి ఆలోచన మారాలి, మనిషి ప్రవర్తన మారాలి, నడవడిక మారాలి. దేవునికి అనుకూలంగా వణుకుతూ దేవుని భయంతో మనిషి జీవించాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనుషులు ఎలా ప్రార్థించి దేవుణ్ణి వెతికిన నాడు దేవుడు శాంతిస్తాడు, దేవుని కోపం తగ్గుతుంది, తెగులు నిలిచిపోతుంది. మరి ఇహ ఈ తెగులు, ఇటువంటి తెగుళ్ళు ఎప్పుడు మానవాళి దగ్గరకు రాకుండా ఉండాలి అంటే, మానవాళికి సోకకుండా ఉండాలి అంటే శాశ్వతంగా పరిష్కారం అంటూ ఏమి లేదా అని మనం మళ్ళీ బైబిల్నే ప్రశ్నించి దేవుణ్ణి అడిగితే దేవుడు మరొక మాట చెబుతున్నాడు. యాకోబు పత్రిక 4:8 యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. అంటే కరోనా వస్తుంది కాబట్టి చేతులు కడుక్కోమని కాదు, అస్తమాను సబ్బుతో చేతులు కడుక్కుంటుండండి, ప్రతి 10 నిమిషాలకు పావు గంటకు చేతులను శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, చేతులకు గ్లౌజులు వేసుకుంటూ ఉండండి, శుభ్రంగా కరోనా వచ్చింది కాబట్టి అని చెబుతున్నాను. చూసారా, దాని గురించి కాదు దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటా. మనుషులు చేతులతో చేస్తున్నటువంటి పాపాలు, చేతలు, చేతులతో చేసే చేతలు. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ముందు నీ పనులు శుభ్రపడాలి, నీ చేతులు శుభ్రపడటం కాదు. మీ హృదయాలను పరిశుద్ధపరుచుకోవాలి. మీ హృదయాలను ఒంటి నిండా స్ప్రేలు కొట్టేసుకుని, వ్యాక్సిన్లు కొట్టేసుకుని శరీరం అంతా శుభ్రంగా ఉండాలనుకోవటం కాదు, లోనున్నటువంటి హృదయాన్ని శుభ్రపరచాలి, శుభ్రపరచాలి. అలా లోనున్న హృదయాన్ని దేవుని మాటలతో శుభ్రపరచి అక్రమాలు చేయకుండా దేవుని వాక్యంతో చేతులు కడుక్కుని పవిత్రంగాను పరిశుద్ధంగాను నిలబడి దేవుని వైపు చూస్తే, దేవుని అడుగు జాడలలో నడిస్తే ఏ తెగులు మానవాళికి సంక్రమించదు, దేవుడు తీసుకురాడు. కీర్తన గ్రంథం చూద్దాం ఇప్పుడు మనం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గుర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అంటున్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా, అసలు ఎప్పటికీ రాకుండా ఉండాలి అంటే తెగుళ్ళు మనుషుల మీదకు దేవుడు పంపకుండా ఆయన వాటిని నిలుపు చేసేయాలి అంటే ఒకటే పరిష్కారం, మహోన్నతుని చాటున నివసించాలి. మహోన్నతుని చాటునంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి, దేవుణ్ణి ప్రేమిస్తూ జీవించాలి, దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతుకును మలచుకోవాలి, దేవుడు సంతోషించే పనులు చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, నిర్దోషులుగా యథార్థవంతులుగా జీవించాలి. అదే మహోన్నతుని చాటున నివసించటం అంటే. అటువంటి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవుని నీడను బ్రతకగలగాలి. అటువంటి వాడి దగ్గరకు, అటువంటి జనాంగం దగ్గరకు, అటువంటి దేశం దగ్గరకు, అటువంటి ప్రపంచం, ఈ ప్రపంచం దగ్గరకు ఏ తెగులు సమీపించదు. కాబట్టి ప్రేమే దేవుని పిల్లారా, ఈరోజున ప్రపంచానికి ఈ దుస్థితి కలిగింది అంటే కలుగుతుంది. ఎప్పుడో చెప్పారు యేసుక్రీస్తు గారు, కలుగుతుంది, తెగుళ్ళు వస్తాయి చెప్పాడు ఆయన, వస్తున్నవి. ఎందుకు వస్తాయని చెప్పాడు? దేవుడికి ఏమైనా సరదా మనుషులకు తెగుళ్ళు పంపించి బాధ పెట్టడం? ఏమండి, తన బిడ్డలు రోగాలతో కొట్టుమిట్టాడుతుంటే, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే దేవునికి ఏమైనా సంతోషమా? కరోనా వస్తే పరిస్థితి కొందరిలో చాలా భయంకరంగా ఉంటుందండి. కొంతమందికి త్వరగానే తగ్గిపోతుంది, కొంతమంది ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది బాగా, ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది, వాళ్ళకు గిలగిల్లాడిపోతారు. మనిషి అలా బాధతో శ్వాస తీసుకోలేక గిలగిల్లాడుతూ కొట్టుకుంటుంటే తండ్రి అయిన దేవునికి ఏమైనా సంతోషం అండి అది చూసి? కాదు. మరి ఎందుకు అటువంటి దేవుళ్ళు పంపించాడు? బుద్ధి తెచ్చుకోవాలి,
బాధపడుతున్నవాడు తాను అనుభవిస్తున్న బాధను బట్టి బుద్ధి తెచ్చుకోవాలి. బాధ భరించలేక చచ్చిపోయిన వాడిని చూసి బ్రతికున్నవాడు బుద్ధి తెచ్చుకోవాలి. ఇక నుండైనా దేవుని వైపు చూడాలి అన్నది దేవుని ఆలోచన. అంతేగాని తన పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుకునేవాడు కాదండి దేవుడు. తెగులు వచ్చిందంటే దానికి కారణం మనిషి చేసుకున్న తప్పిదాలే, తప్పులే, పాపాలే, అతిక్రమణలే. కాబట్టి పరిష్కారం కూడా దేవుడే చెబుతున్నాడు. నేను నిన్ను చల్లగా చూడాలా, నువ్వు చక్కగా బ్రతుకు, నాకు నచ్చినట్టుగా బ్రతుకు, నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటున్నాడు. ఏమంటే దేవుడు ఎంత బాగా చూస్తున్నాడు మనల్ని. ఏం తక్కువ చేశాడు చెప్పండి? ఏమి లోటు చేశాడు మనకి? ఏమి లేదు మనం తినడానికి, ఏమి లేదు మనం తాగడానికి, ఏది లేదు మనం అనుభవించడానికి? ఇంత అందమైన ప్రకృతి, అందమైన ప్రపంచం, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి భూలోకం ఇదంతా కూడా, ఎన్ని ఆహార పదార్థాలు, ఎన్ని వాసనలు, ఎన్ని రుచులు, ఎంత సంతోషము, ఉదయం లేచేటప్పటికి చక్కటి వెలుతురు, ఎండ రాత్రేటప్పటికి చక్కటి వెన్నెలతో కూడినటువంటి చీకటి, అందమైన నక్షత్రాలు, మన కోసం తిరుగుతున్న భూమి, మన కోసం ఫలిస్తున్నటువంటి మొక్కలు, మన కోసం ప్రవహిస్తున్నటువంటి నీరు, మన కోసమే బ్రతుకుతున్నటువంటి జీవులు, పశువులు, జంతువులు, మొక్కలు, చేపలు, అన్నీ మన కోసమే కదా. ఇన్నిటిని దేవుడు మన చేతికిచ్చి మనలను తిని సంతోషిస్తూ ఆయన కొరకు బ్రతకమని చెప్పినప్పుడు దుర్మార్గులుగా కాకుండా మంచివాళ్ళుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవించి క్రీస్తు వలె బ్రతకమని దేవుడు అడుగుతుంటే మనకి రోగమా? ఆయనకి నచ్చినట్టుగా బ్రతకడానికి రోగమా? రోగం కాబట్టే ఈ రోజున మనకు రోగం వచ్చింది. తిన్నదరక్క కొట్టుకుంటున్నావు కాబట్టే మనకు రోగం కలిగించాడు దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లార, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వాస్తవాన్ని చూడాలి ప్రపంచ ప్రజలు, కళ్ళు తెరుచుకోవాలి ప్రతి ఒక్కరూ, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఇక నుండైనా సరే మనలో మార్పు రాకపోతే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లారు ఆలోచించండి, ఈ తెగులులో మనం పడి కొట్టుకుపోవచ్చు, మనం చచ్చిపోవచ్చు, లేకపోతే మనం బ్రతకవచ్చు, మనం తప్పించుకోవచ్చు. అన్ని అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయి. మన చావు మరొకరికి బుద్ధి కలిగిస్తుందేమో, లేకపోతే మనకు వచ్చిన రోగం, మనం పడిన బాధ మనల్ని మారుస్తుందేమో. బాధ పడితే తప్ప మన మనసులో మార్పు రాకపోతే, ఎవరో ఒకరు చస్తే తప్ప మనం మారకపోతే మనం ఎంత కఠినలమో మనం అర్థం చేసుకోవాలిక. అందుకే తెగులు మనకు రాకముందే మనం మారదాం. తెగులు మనకు రాకముందే మనం మారితే, మారు మనసు పొంది చచ్చిపోతే చనిపోయిన తర్వాత దేవుని దగ్గర అయినా సరే విశ్రాంతిలోకైనా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఇదే కఠినత్వంతో, ఇదే పాపంలో ఉండి కనుక మనం చచ్చిపోతే తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు. కాబట్టి తెగులు రావడానికి కారణం, పుట్టడానికి కారణం దేవుడైతే, ఆ దేవుడు ఈ తెగులను పుట్టించడానికి కోపగించడమే కారణం. ఆయన కోపగించడానికి కారణం మనుషుల చెడు ప్రవర్తనలే. కాబట్టి మనం మన ప్రవర్తనను మార్చుకుని క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తానన్నాడు. అలాగే దేవునికి అనుకూలంగా బ్రతికితే ఇంకా ఏ తెగులు మన గుడారం దగ్గరకు రానివ్వనన్నాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుదాము, మన జీవితాన్ని చక్కదిద్దుకుందాం. అర్థమైంది కదా? రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. విలువైన మాటలను మేము ఇంతవరకు మీ గ్రంథం నుండి పరిశీలించాం. ఈ తెగులు ఎందుకు వచ్చిందో అర్థం కాక ప్రపంచం అంతా వెలవెల్లాడుతోంది నాయన. తెగులు మీరే పుట్టించారు అని, మా చెడు ప్రవర్తనల కారణంగానే ఈ తెగులు అనేది వచ్చిందని మేము నేర్చుకున్నాం తండ్రి. నిజాన్ని మీ పిల్లలకు తెలియజేశాను, విన్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టి తమను తాము మోసగించుకుని తెగులు బారిన పడకుండా దేవా మనసు మార్చుకుని మిమ్మల్ని క్షమాపణ వేడుకుని తెగులు తమ దగ్గరకు రాకుండా చూసుకుని తెలివిని ప్రసాదించండి. నాయన, ప్రపంచం ఎప్పటికైనా మీ వైపు చూడాలి అని మీరు కోరుకుంటున్నారు. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి తండ్రి. మేము ఉంటాము పోతాము కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నాయన మీరే మమ్మను కాపాడి నడిపించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.